ఏమి లేక ఇలా డిసైడ్ అయ్యారు. హైదరాబాద్లో ఒక కొంతమంది కూర్చుని ఇది ఎట్టా కూడా ఏమండి ఎందుకండి ఇవన్నీ ఎందుకండి రామకృష్ణదాన్ ఇలా ఉంది ఇలా పోతాయండి. నువ్వు ప్రెస్ స్టేట్మెంటు ఓ యూట్యూబ్ వదులు, నువ్వు యూట్యూబ్ వీడియో వదులు, అయిపోతుంది కదా. మీరు డాక్టర్లు కదా, మీరు చదువుకున్న వాళ్ళు, సమాజాన్ని చెప్పాల్సిన వాళ్ళు కదా, ప్రభుత్వం డబ్బుతో కదా, ప్రజల డబ్బుతో చదువుకున్న వాళ్ళు కదా, మీరు అంతా చెప్పాలి కదా. మీరు అంటే రామకృష్ణ బారి నుంచి ప్రజలను కాపాడాలి కదా, మీరు ఆ బాధ్యత మీకు ఉంది కదా. పోనీ నేను మంచే తెలియజేస్తున్నాను కదా అనుకోవచ్చు కదా, మీరు కాపాడండి. ఒక్కడన్నా వచ్చారండి ముందుకి, మీకు బాధ్యత లేదా, మీకు బాధ్యత ఏం లేదా చెప్పండి. ఇన్నాళ్ళు మీరు డయాబెటిక్ తగ్గుతుందని ఎవరు అన్నారండి, విన్నారా? ఇవాళ బీపీకి శాశ్వతమా? డయాబెటిక్ బీపీకి, డయాబెటిక్కి వీటికి శాశ్వతమా? ఎవడండి శాశ్వతం ఉంది? ఎందుకు శాశ్వతం అండి? ఏమైనా యాక్సిడెంట్ కన్నుకాలు పోనేమనక శాశ్వతం ఉండడానికి? ఓ పైనుంచి పడ్డం లారీ మీదకి కారు గుద్దేసింది, కాళ్ళు చేతులు పచ్చరైపోయినాయి, అది శాశ్వతం? ఒక కన్ను పోయింది ఏ పొలం దిగి, అది శాశ్వతం? ఆ అప్పటి కొద్దిగా తిండిలో వచ్చి తగ్గులుంటే వచ్చిన తేడాకి చచ్చే వరకు మందులేంటండి? పెద్ద మోసం తగ పచ్చ అబద్ధం. ఏదైతే చేయాలో కరెక్ట్గా దానికి రివర్స్ చేస్తాం మనం. అసలు వైద్యం పేరుతో మనం మోసిన మందులే మనల్ని తయారు చేస్తున్నాయి. ఏం అసలు ఇప్పుడు ఇవాళ ఆయన ఉన్నారు, డయాబెటిక్ లేదు, ఆయన డయాబెటిక్ లేదనుకోండి, ఈయన ఈయన్ని నాకు 2 నెలలు ఇవ్వండి, ఈయన భయంకరమైన డయాబెటిక్ పేషెంట్ కింద మార్చేస్తా. ఎలా మారుస్తానంటే ఆయన తీసుకొచ్చి ఒక మెట్ఫామ్ ఇస్తా, 90 100 ఉంది ఇప్పుడు, 1 మంత్ ఇస్తా ఆయనకి మెట్ఫామ్ ఇస్తా, 1 మంత్ తర్వాత ఆపేస్తా, చెక్ చేయండి 200 ఉంటుంది, మళ్ళీ 2 టాబ్లెట్లు పెడతా, మళ్ళీ కరెక్ట్గా 1 మంత్ చాపుతా, చెక్ చేయండి 300 ఉంటుంది, అంతే అయిపోయావు, డ్రగ్ అడిక్ట్ అయిపోయావు. మీరంతా డ్రగ్స్తో తయారు చేయబడ్డ పేషెంట్స్. మీకు అశోక్ గారికి మొదటి రోజు డయాబెటిక్ నాకు తెలిసి ఏ సినిమా రిలీజ్ ముందో బయటపడి ఉంటుంది, ఏ టెన్షన్లోనో లేదా అంత ముందో బయటపడే మొదటి రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం క్వశ్చన్ వేయాలంటే, ఏమండి ఏంటి వారం ఏం చేశారు మీరు, బాగా పెళ్ళిళ్ళు అండి, బాగా ప్రెషర్ అండి, సినిమా రిలీజ్ అండి ఏదో ఆయన చెప్పాలి. చెప్తే మరి 200 ఉంది, ఓ పని చేయండి, ఈ 2 రోజులు మీరు, ఈ 4 రోజులు మీరు ఆ అన్నం, ఈ పాలు కాఫీలు టీలు ఆ స్వీట్లు లాంటివి మానేసి ఆ కోడిగుడ్లో చికెన్లు తినడం 4 రోజులు పడి ఉండండి అంటే ఆయనకి జీవితంలో షుగర్ పేషెంట్ అయ్యేవాడు కాదు. ఎప్పుడైతే టాబ్లెట్ ఇచ్చారో అప్పటి నుంచి డ్రగ్ అడిక్ట్ అయిపోయినట్టు మనమంతా కన్వర్ట్ అయిపోయాం. గుర్తుపెట్టుకోండి, అంతా డ్రగ్ అడిక్ట్స్ అయిపోయాం మనం. డ్రగ్స్కి ఎప్పుడైతే బానిస అయ్యామో బయటకు రావు, ఏమీ తగ్గించలేవండి. గుర్తుపెట్టుకోండి, ఆ మందులేది కంట్రోల్ పేరు చెప్పి మన నాశనం చేస్తే తప్ప ఏది తగ్గించదు. దాని సమాధానమే ఈ షుగర్ మూలన అందరికీ కిడ్నీలు పోవటం, కళ్ళు పోవటం, చిన్న వయసులో కూడా కిడ్నీలు డయాలసిస్లు ఏంటండి ఎందుకోవచ్చు చెప్పండి? ఇంకా వెర్రితలు వేయడం కాకపోతే బేరియాట్రిక్ ఇదో విభాగం మొదలైంది. ఒక ఆయన డాక్టర్ గారు వచ్చి అంటాడు అదేంటి పందుల మధ్య చేయాలండి ప్రయోగం, ఆయన తెలియదేమో సన్నబట్టడానికి ప్రయోగాలు పందులు ఎంత బలంగా ఉంటే పెంచేవాడికి అంత లాభం. బేరియాట్రిక్లు లేకపోతే సన్నబడే ప్రయోగాలు పందుల మీద చేయరు, మనుషుల మీద చేస్తారు, పందుల మీద చేశారా అని వెటకారం వీళ్ళంతా. నేను అడుగుతున్నా దాసనారాయణరావు గారు చచ్చిపోవడానికి, ఆర్తి అగర్వాల్ చచ్చిపోవడానికి ఎవరండి కారణం? వీళ్ళు కాదు. ఇవాళ ఇప్పుడు రామ సత్యనారాయణ గారు చెప్పారు 5 ఏళ్ళు దాని ఎక్స్పైర్ అయిపోయింది అనుకుంటాని, 12 లక్షలు ఖర్చు పెట్టి చేసి అంత చేసి ఏంటండి ఆయన సాధించింది చివరికి? నీది పరినంట. ఇంకోటి అంటారు 3 నెలలు 2 నెలలు తగ్గకూడదు. నిజమే నేను అంట, ఇప్పుడు మా అమ్మాయి ఉందండి, యావరేజ్ చదువుతుంది, ఓ 30 మార్కులు వస్తాయి అనుకోండి, ఇప్పుడు కష్టపడి రిలీజ్ అయింది, కష్టపడి చదివింది, పాస్ అయింది, 100 మార్కులు తెచ్చుకుని స్కూల్ ఫస్ట్ వచ్చింది, నాకు అని అభ్యంతరమా? అట కుదరదు, నీకు 30 వచ్చిన కూడా మొదట 40 రావాలి తర్వాత 50 రావాలంటానా? ఎలా చేసింది ఎలా తెచ్చుకుందని పాయింట్. మీరేమన్నా తప్పు చేసి మందులను వాడుతున్నారా, ఆర్టిఫిషియల్ మందులను వాడుతున్నారా చెప్పండి? ప్రకృతి ఇచ్చినవి తప్పితే మీరు ఏమైనా తీసుకుంటున్నారా? వెన్నపూసల నీరు మీరు ఏమైనా జీవితంలో తెలియనియా మనకేమన్నా? మనం దూరం చేసినాక సమస్యలండి, మొత్తం సమస్యలన్నీ ఎప్పుడు వచ్చినాయండి? అది విధ్వంసం అక్కడ జరిగింది. మన ఆలోచన విధానాలని కొన్ని కొన్ని గైడ్లైన్స్, వాటిల్లో అతి ముఖ్యమైన గైడ్లైన్ ఏంటంటే కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనే భూతం చూపించి ప్రపంచాన్ని సర్వనాశనం చేశారండి, సర్వనాశనం చేసేసారు. మొత్తం మామూలు మాయాజాలం కాదు, ఇవాళ తూచని నెయ్యి వేసుకుంటాం మన ఒక బోధించారు. 70ల్లో అమెరికాలో గుండె జబ్బులు బాగా వచ్చాయి, అప్పుడు ఒక కమిటీ వేశారు వాళ్ళు. ఒక కమిటీ వేస్తే ఎందుకు గుండె జబ్బులు వస్తాయి చెప్పని, వాళ్ళు మెడికల్ కంపెనీల దగ్గర డబ్బులు తినేసి ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు, ఒక తప్పుడు రిపోర్ట్. అది ఆ రిపోర్ట్ ఏంటంటే మీరు వేసుకుని నెయ్యి వేసుకుంటాం మూలన, కోడిగుడ్డు ఎల్లో తింటాం మూలన, ప్రకృతి ఇచ్చిన ఆయిల్స్ కాకుండా రీఫైండ్ ఆయిల్స్ కాకుండా మామూలు ఆయిల్స్ ఉంటుంది చూసారా, అది తింటాం మూలన కొలెస్ట్రాల్ వస్తుంది, ఆ కొలెస్ట్రాల్ మూలన గుండె జబ్బులు వస్తున్నాయి, కాబట్టి మీరు తినమాకండి అని ఒక సందేశం పంపారు. అమెరికా కదా పవర్ఫుల్ కదా, ప్రపంచం మొత్తం వెళ్ళిపోయింది. ఎప్పుడైతే నెయ్యి వేసుకుంటాం మానేసామో అప్పటి నుంచి సావిత్రి లాంటి కళకళ ఫేసులు మొత్తం మాయమైపోయినాయి. గుర్తుపెట్టుకోండి, మొత్తం మాయమైపోయినాయి. తాడి చెట్టు ఎక్క మగాళ్ళు లేకుండా పోయాడు, మనందరికీ ఓపిక లేవు. ఒకప్పుడు అందరం కింద కూర్చొని తినే స్టేజ్ నుంచి ఇవాళ నిలబడి తినే స్టేజ్కి వెళ్ళిపోయాం. కూర్చుని ఓపిక లేవు, కింద కూర్చొని తినే సత్తా లేదు,
అసలు మన సమస్యలు ఓపిక లేకపోవడం. ఒకప్పుడు ఆడవాళ్ళకి జల్లు ఎంత ఉండేయండి అమ్మ, అమ్మల అమ్మమ్మ రోజులు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత పిల్లకలో హాయి లేదు. నలుగురు ఆడవాళ్ళు కలిస్తే నొప్పుల గురించి మాట్లాడుకుంటాం, ఎందుకంటే మనకంటే ఆడవాళ్ళకి అందం గురించి భయం ఎక్కువ. కాబట్టి ఏం చేస్తారంటే వీళ్ళు, మనమన్నా ఏదో బిర్యానీ కనిపించదు కానీ ఏదో రూల్సే ఎగిరిపోతాయి, కక్కుర్తి పడి తినేస్తాం, ఎలాగోలా ఇండైరెక్ట్గా మనకు ఫ్యాట్ అందుతుంది మగాళ్ళకి. ఆడవాళ్ళు ఏంటంటే అందం పట్ల భయంతో, లావ్ అయిపోతాను భయంతో వాళ్ళు అసలు మానేశారు. మానేసిన కొద్దీ వాళ్ళు ఇంకా పాడైపోయారు. ఇప్పుడు కావాలంటే మన జనరేషన్లో చూడండి, ఆడపిల్లలు ఇప్పుడు 18-17 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలు వాళ్ళ అమ్మలు చూసుకోండి, ఖచ్చితంగా ఈ ఆడపిల్లల కంటే 100కు 90 మంది వాళ్ళ అమ్మలే బాగుంటారు ఈ రోజుకి. మీరు చూసుకోండి మార్కెట్లో బయటకు వెళ్తే ఇద్దరికి ఈ కూతుర్ల కారణంగా అమ్మాయి బాగుందని ఇంకా పేరు వస్తుంది వాళ్ళ మొలన. వీళ్ళు తల్లులు చేసే మేలు అది. కారణం ఏంటంటే ఆయిల్ లేదు, ఫ్యాట్ లేదు. మనం తినలేదండి ఫ్యాట్, నేతికారులు తినలేదు, అరిసెలు తినలేదు, పప్పులు ఎంత నెయ్యి వేసి తినలేదు. నెయ్యి వేసుకున్నంత తినేటట్టే మనం పూజ చేయడం ఒక పేపరాడు దొరకండి మనకు ఒక ఆయన. నెయ్యి వేసుకున్నాడు చచ్చిపోతే, మొన్న ఎమ్మెజ్ ఒక కుర్రాడు చచ్చిపోతే దత్తాత్రేయ గారు అబ్బాయి అనుకోండి, దానికి కూడా డాక్టర్ల దగ్గర నుంచి ప్రచారం. ఇదిగో రామకృష్ణ గారు రేటు మొదలుగా మన వాలిపోతారుగా, డెడ్ బాడీ కనిపిస్తే వాలిపోతారుగా. వాళ్ళు చివరికి ప్రశ్నలో కూడా పాపం ఇవ్వాల్సి వచ్చింది ఒక దీంట్లో కూడా, ఏ డైట్ కాదు అని బాక్స్ కట్టు కూడా వేశారు. ఎందుకేశారు తెలుసండి? అసలు కుటుంబం చనిపోయిన బాధలు ఉంటే ఈ నికృష్టుల మూలంగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన కర్మ ఎందుకు పెట్టుతున్నారు చూసారా? గద్దల్లో వాళ్ళు కొంతమంది, అందరూ కాదండి, చాలామంది బాగానే ఉంటారు. గద్దల్లో వాళ్ళు ప్రచారం చేస్తే ఒక డాక్టర్ గారు ఫోన్, అందులో నాకు నెంబర్ దొరికింది, డాక్టర్లు ఐఎంఏలో పెట్టి డిస్కస్ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. పెడితే నేను ఒక డాక్టర్ గారు ఫోన్ చేసి అడిగాను, డాక్టర్ గారు రైట్ బాగుంది, నా డైట్ వాడాడని మీకు తెలుసా దత్తాత్రేయ గారు అబ్బాయి? తెలియదండి, ఫార్వర్డ్ చేశాం. మరి ఎలా పాస్ చేశారండి? మరి ఉదాహరణ అనుకుందాం, దత్తాత్రేయ గారు అబ్బాయి 20 ఏళ్ళకు రాడు అనుకుందాం, నేను ఏం చేసి ఉంటాడు, నా డైట్ వాడితే 3 నెలలు వేసుకుని తిని ఉంటాడు కొబ్బరి నూనె వేసుకుని. 3 నెలలు వేసుకున్నాడు అనుకోండి, 3 నెలలు వేసుకోగానే ఒక కుర్రాడు సడన్గా పడి తెచ్చిపోయాడంటే ఈ రాష్ట్రంలో ఎవడో బతకూడదు కదండి. మన తాత ముత్తాతలు ఎవడని బతుకుతాడు శ్రీకృష్ణ గారు? 3 నెలలు 70 గ్రాములు వేసుకుంటే మనిషి గుండెకి తెచ్చు, అంటే ఇది అది కొలెస్ట్రాల్ అవ్వటం, ఆ కొలెస్ట్రాల్ మరి తిరిగి గుండెను ఆపేయటం దాకా వెళ్ళిందంటే అది 20 ఏళ్ల కుర్రాడికి. అసలు మనం ఎవరన్నా బతుకుంటామని చెప్పండి. అంటే ఎట్లా అంటే ఇది అధర్మ పోరాటం అండి, ఇది తప్పు. మీరు ఫేర్గా మాట్లాడు, ఎలా పోతున్నా చెప్పు. నిజానికి వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మాట కూడా వింటున్నా నేను వెళ్తే తెలియక, ఏమయ్యా కిడ్నీలు పోతున్నా అంటున్నారయ్యా, అలా అలా జనం అనుకోవాలని వాళ్ళ ఉద్దేశం. వాస్తవం చెప్తున్నా మీకు కిడ్నీల గురించి కూడా ఎక్స్ప్లెనేషను. కిడ్నీ ఆరోగ్యకరంగా ఉండే మనిషి శరీరంలో కిడ్నీ ఏం చేస్తుందంటే, ప్రతి 4 నిమిషాలకు ఒకసారి ఒంట్లో ఉండే రక్తాన్ని అంతా క్లీన్ చేస్తుందండి. మన దాంట్లో ఉండే ఏంటంటే పిల్లర్స్, 4 పిల్లర్స్ ఉన్నాయి మన దాంట్లో, 4 పిల్లర్స్ ఉన్నాయి మీకు తెలుసు కదా. ఫ్యాట్ ఇందులో అసలు భయంకరమైన వాస్తవం అండి, మనది ఫ్యాట్ బేస్డ్ ప్రోగ్రామ్. ఫ్యాట్ అసలు కిడ్నీలో ప్రాసెస్ అవ్వదు, అది లివర్లో ప్రాసెస్ అవుతుంది. లివర్లో ప్రాసెస్ అయితే మీకు దానికి కిడ్నీ ఎట్టపాటు చేస్తుంది అది, అంటే జనాలు చివరి పూలే ఉన్నాయండి. అవునా? ఫ్యాట్ ప్రాసెస్ అయ్యేది కిడ్నీలో కాదండి, కిడ్నీకి దానికి సంబంధం లేదు, అది లివర్ ప్రాసెస్. లివర్లో ప్రాసెస్ అయ్యే ఫ్యాట్ కిడ్నీని ఎలా పాడు చేస్తుందండి చెప్పండి? ఎలా పాడు చేస్తుంది? ఒక అబద్ధం. రెండోది, మీకు అందరికీ తెలుసు నిమ్మకాయలు సి విటమిన్, రోగనిరోధక శక్తి పెంచుతుంది, యాంటీ ఆక్సిడెంట్ అని మీకు తెలుసు. కానీ మీరు రోజు ఎవరన్నా 3 నిమ్మకాయలు నీళ్ళు 3-4 తాగుతారా? తెలిసినా మీరు తాగరు. ఈ విధానంలో మీరు బలవంతంగా తాగుతున్నారు, అది మంచిదే కదా, అది మంచిదే కదా, కిడ్నీకి మేలు చేస్తుంది కదా. మంచినీళ్ళు మీరు మహా అయితే 2 లీటర్ల నీళ్ళు తాగుతారు, మర్చిపోయి పనొత్తుళ్ళు. నా విధానంలో కంపల్సరీ 4-5 లీటర్ల నీళ్ళు తాగి తీరతారు కదా. అంటే కిడ్నీలో నీళ్లు తాగటం అనేది కిడ్నీకి మంచిదో కాదో చిన్నపిల్లడు నిక్కరేసుకుని కురాడు కూడా చెప్తారు కదా, మంచిదో కదా శివకృష్ణ గారు? ఇంకోటి, మామూలుగా మీకు విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది, ఎందుకంటే అన్ని పళ్ళు తినాలి మనం, తినాం. ఆ విటమిన్లు తినకపోతే మనకి రావు కాబట్టి మల్టీవిటమిన్తో దాన్ని కవర్ చేస్తున్నాం. మామూలుగా మీరు వేసుకోరు, మన విధానంలో వేసుకుంటున్నారు కదా. అన్నం మంచిదా తెల్లన్నం కూరలు మంచి అంటే ఎవరైనా ఏం చెప్తారు? కేవలం కూరలే మంచి అన్నం కంటే, అన్నంలో ఏముండదు కదా, అది మంచిదే. వాల్నట్లో విషం ఉందా, బాదంలో విషం ఉందా, పిస్తాలో విషం ఉందా కిడ్నీ ప్రాసెస్ చేయడానికి ఇబ్బంది పడటానికి చెప్పండి? ఇంకా ఎందులో విషం ఉంది, ఎందులో ఇబ్బంది పడుతుంది? మందు కొడితే హానికరం అనుకోండి, మాట వరకు చెప్తున్నా, మందులో కెమికల్స్ ఉంటాయి అనుకోండి, లేదా కల్తీ ఉంటుంది అనుకోండి. అరే చివరికి మిమ్మల్ని కాఫీ టీ కూడా తాగనట్లేదుగా, నేను కాఫీ టీ బ్యాడ్ అనుకోండి అనుకోండి, అసలు అది కూడా తాగనట్లేదుగా మిమ్మల్ని. ఇంకా కిడ్నీ ఎందుకు అవసరపడుతుందండి? పంచదార ఉందా, స్వీట్ ఉందా, రిఫైండ్ ఏమైనా ఉన్నాయా? నేచర్ ఇచ్చిన గింజల పిండి తీసిన ఆయిలు, కొబ్బరి చెక్క తీసిన కొబ్బరి నూనె, కెమికల్స్ కలిపిన రీఫైండ్ ఆయిల్ మీరు ఇన్నాళ్ళు తింది, అది మానేశారు, అది మంచి చేస్తుందా హాని చేస్తుందండి? గంట గంటకి తింటున్నారు ఈ విధానంలో మీరు తాగటమో తింటమో. నేను నా విధానం ప్రకారం రోజులో 2 సార్లు మ్యాక్సిమం తినాలని చెప్తాను, 2 మీల్లో.
మిగిలిన టైంలో కిడ్నీలు ఎవరు చక్కగా రెస్ట్ తీసుకుని ప్రశాంతంగా ఉంటాయి, అది కిడ్నీ బలపడుతుందా లేకపోతే ఏమైనా బ్యాడ్ అవుతుందండి చెప్పండి. ప్లస్ కిడ్నీని పాడు చేసేది బీపీ షుగర్. ఏ జనరల్ అయినా మీరు ఎంటర్ కొట్టు చూడండి, 90% కారణం బీపీ షుగర్. ఆ రెండు లేవు పోతున్నాయి, కిడ్నీ మెరుగవుతుందా పాడవుతుందా. నిజానికి దీంతో పోయేది కిడ్నీ కాదు, కిడ్నీ డాక్టర్కి వచ్చే డబ్బులు, కిడ్నీలు మారిస్తే వచ్చే డబ్బులు, జబ్బులు పోతాయి, అది సమస్య. అసలు సమస్య అది, ఈ సన్నాయి నొక్కలని అక్కడ వస్తాయి. కిడ్నీ మీకు బలపడే చోట ఎదురు బలపడలేదన్నారంటే చెప్పండి, ఆహారమే కదా, మనకేమైనా లాజిక్ లేదా చెప్పండి. ఎందులో ఈ ఐటమ్లో నేను చెప్పింది ఆహార విధానం, ఒక్క సీక్రెట్ ఉందండి, నేను వేరు మొక్క ఇస్తున్నాను చెప్పండి. పోనీ పలానా పలానా వాడి దగ్గర కొనమని చెప్తున్నాను, ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకునేది కదా. నేను మేము చేపల కూర వండి పెట్టట్లా, నిజం చెప్పాలని చెప్తున్నా. వీళ్ళు చెప్పినట్టు కమర్షియల్ కమర్షియల్ అవ్వాలంటే ఇవాళ నాకంటే కోటేశ్వరుడు భారతదేశంలో ఉండండి, నేను అంత సంపాదించగలిగి ఉండేవాడిని. యాక్చువల్ చెప్పాలంటే షుగర్ కానీ అది కానీ నేను ఒక ఛానల్ కూడా అది చెప్పా, నేను కనుక నేనే సంపాదించి నీ ఛానల్ నేనే కొనేవాడిని, ఇటు నీ తెలివితేటలు నాకుంటే అవసరం లేదు. మీరు అన్నారు ఇందాక డబ్బు అవసరం లేదని, కానీ నాకు కూడా ఒకటి ఉందండి, నేను ఒక దాంట్లో చాలా పెద్ద షావుకారిని, అది సంతృప్తి అండి. సంతృప్తికి మించిన షావు దానికి, ఆ సంతృప్తిని మించింది ప్రపంచం లేదు. దాంట్లో నిజంగా నాకంటే షావుకారు లేడని నేను అనుకుంటా, దానికోసమే చేస్తున్నా. మనం కూడా రండి, అది ఎప్పుడు వస్తుంది తెలుసండి, ఎదుటి వాళ్ళకి ఏమి ఆశించకుండా మీరు చేశారు చూసారో అప్పుడు వస్తుందండి. ఏం చేసుకుంటామండి, మొత్తం ఒక స్టేజ్ దాటినాక డబ్బో ఇంకోటో కీర్తో దానికి అంతే ఉందండి. ఇప్పుడు 100 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు అయిపోతాడా, ప్రయాణం అక్కడ అయిపోయిందా. అంబానీ ఏమన్నా రిటైర్ అయ్యాడు చెప్పండి, రిటైర్ అయ్యాడు అంతే ఉంది చెప్పండి, అంత లేదు. మనిషికి సంతృప్తి ఇది సమాజం పట్ల చేయాల్సిన మన కర్తవ్యం, అది నేను నెరవేరుస్తున్నా. ఇక్కడ నాకు ఒక సెంటర్ పెట్టు ఇంకోటి పెట్టు మీ అందరూ